చేనేత కార్మికులము గత 20 ఏళ్లుగా మగ్గం నేస్తున్నాము. పెట్టుబడి ధరలు పెట్టి లాభాలు రాక నష్టపోయి అప్పులు చేసి నా భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడు. నాకు 2 పిల్లలున్నారు, సొంతం ఇల్లు లేదు. 1500 అద్దె కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నా పిల్లలను చదివించుకోవడానికి ఏదైనా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సహాయం చేయాలని కోరుతున్నాను. నా పిల్లలను చదివించుకోవడానికి ఆర్థిక ఏదైనా సహాయం చేయండి సార్, నా వల్ల కావట్లేదు, నాకు చాలా బాధ ఉంది. అమ్మా ధైర్యంగా ఉండు, అధికారులు వచ్చిన తర్వాత ఆదుకుంటాం కాదు, వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే ఇంకా ఈ ఎండాకాలం సెలవుల స్కూల్ మొదలవుతుంది కదా, ఇద్దరు పిల్లలు చదివించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నీకు ఆ డౌట్ ఓకేమా?